ఎస్ఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ఎస్ఆర్కే ఛానల్ వారు నన్ను ఒక చిన్న ప్రశ్న అడగడం జరిగింది. ఈ స్టూడెంట్స్ సూయిసైడ్స్ చేసుకుంటున్నారు, దాని మీద పోలీస్ శాఖ నుంచి మీరు చూసినటువంటి అంశాలు ఏంటి, దేనికి ఇట్లా జరుగుతుంది, దీన్ని ఏ విధంగా అరికట్టాలి అనే దాని మీద నన్ను ప్రశ్నించడం జరిగింది. నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవాలంటే, రీసెంట్గా మీడియాలో కూడా మనం చూసాము, ఒక 2-3 డేస్ అగో వీ హ్యావ్ సీన్ 10th మన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 3 పిల్లలు యుక్త వయసులో ఉన్నటువంటి స్టూడెంట్స్, యంగ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ లాట్ ఆఫ్ లైఫ్, దే హ్యావ్ కమిటెడ్ సూయిసైడ్ అవుట్ ఆఫ్ డిప్రెషన్. అంటే మార్కులు తక్కువగా వచ్చినాయనో, లేకపోతే ఫెయిల్ అయ్యామనో, సమాజంలో తలెత్తుకోలేము అనేటటువంటి వారి ఆత్మన్యూన్యత భావంతో, డిప్రెషన్ తోటి సూయిసైడ్స్ చేసుకోవడం మనం చూసాం 2 డేస్ అగో 2 రోజుల క్రితం. చాలా బాధాకరమైనటువంటి అంశం. యాజ్ అ డిఎస్పీ నేను కూడా చాలా లైఫ్ కేసెస్ నా ఇన్వెస్టిగేషన్లో భాగంగా చూడటం జరిగింది. నేను ఏలూరులో పనిచేస్తున్నప్పుడు ఒక పాప, స్కూల్ పాప, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పాప, తను వాళ్ళ మదర్కి ఫాదర్కి చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్య మ్యారిటల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి అని చెప్పి మదరు సెలవుల్లో ఆ పాపతో షేర్ చేసుకోవడం జరగడం, ఆ సెలవుల్లో ఆనందంగా గడపాల్సినటువంటి పాప తల్లి పడుతున్నటువంటి బాధని కళ్ళారా చూసి తిరిగి మళ్ళీ స్కూల్కి హాస్టల్కి వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించి ఆత్మన్యూన్యత భావంతో, అభద్రతా భావంతో, బాధతోటి, డిప్రెషన్ తోటి ఇంకా ఏం చేయాలో, నాకు ఎటువంటి ఆల్టర్నేటివ్ ఉందో తనకు తెలియక, ఫ్యూచర్ విజన్ సరిగా లేక ఆ పాప బలవన్ మరణం చేసుకోవడం, నేను అదే కేసుని నాకు ఇన్వెస్టిగేషన్ అప్పగించడం జరిగింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగం చేసుకొని వచ్చేటటువంటి ఫ్యామిలీలో ఎవరికి చెప్పుకోవాలి, షేర్ చేసుకునేటటువంటి అవకాశం ఉండదు. వెంట్ అవుట్ అంటే బయటికి వెళ్ళే మార్గం, ఆ బాధ వ్యక్తీకరించుకునేటటువంటి మార్గం లేకపోవడం కూడా ఇప్పుడు ఉండేటటువంటి సొసైటీలో ఉన్నటువంటి అంశమేమో అని నాకు అనిపిస్తుంది. రీసెంట్స్ ఏమైనప్పటికీ కూడా ఒక్క పిల్లాడు లేకపోతే ఇద్దరు పిల్లలు వాళ్ళ ఇంట్లో ఐదర్ టీవీ చూడటం, వీడియో గేమ్స్ చూడటం, కంప్యూటర్తో ఆడుకోవడం, సెల్ఫ్ ప్లేయింగ్, గ్రూప్ ప్లేయింగ్ యాక్టివిటీస్ అనేది లేవు, ఇండివిజువలిస్టిక్ యాక్టివిటీ అనేది ఉంది. సో 1-to-1 రిలేషన్స్, ఆ హ్యూమన్ రిలేషన్స్ అనేవి అటు ఫ్యామిలీలోనూ లేదు, ఇటు పీర్ గ్రూప్లోనూ తక్కువ అయిపోతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఈ మై చిల్డ్రన్ ఐ ఎన్కరేజ్ దెమ్ టు ప్లే విత్ ఆల్ ది మెన్ వర్కింగ్ ఇన్ మై ఆఫీస్, కానీ అట్లా అందరికీ ఆ అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళ ఇంట్లో సెల్ ఫోన్ యాక్టివిటీ లేదా వీడియో గేమ్స్ లేదా టీవీ చూడటం లేదా సినిమాకి వెళ్ళడం ఇంతే కానీ ఈ పీర్ గ్రూప్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవడం, బాధల్ని పంచుకోవడం అనేటటువంటి అరే ఒరే అనేటటువంటి సంబోధన, ఆ ఫ్రీడమ్ కూడా ఉండేటటువంటి పరిస్థితులు ఇప్పుడు కనిపించట్లేదు. సో దీస్ ఆర్ సెవరల్ సోషల్ చేంజెస్ విచ్ వీఆర్ కమింగ్ అక్రాస్ నౌ. సాంకేతిక పరిజ్ఞానం, వాట్ ఎవర్ టెక్నికల్ అడ్వాన్స్మెంట్ విచ్ వీఆర్ సీయింగ్, ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల పురోగతికి అది ఉపయోగపడాలి, కానీ ఒకందుకు అది అధోగతికి కూడా తీసుకెళ్తుందేమో అని ఆలోచించడం తప్పైతే కాదు, అనుమానించడం తప్పైతే కాదు. ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఇండివిజువలిస్టిక్ నేచర్ అనేది ఎక్కువ అవుతుంది, దీనివల్ల వేరే మనిషి సాయం అవసరం లేదు. నాకైతే వేరే మంచి సాయం అవసరం లేదు. ఇఫ్ ఐ వాంట్ సమ్ ఎంటర్టైన్మెంట్ ఐ కెన్ జస్ట్ యూజ్ మై సెల్ ఫోన్ అండ్ ఐ కెన్ గెట్ ఎంటర్టైన్మెంట్. నా పక్కింటి వేరే వేరే లేడీస్ తోటి కలిసి కూర్చొని మాట్లాడి నా మా ఆయన ఇట్లా అన్నాడు లేకపోతే మా అత్త ఇట్లా అంటుంది అని చెప్పే సందర్భాలు కూడా లేవు. సో దేర్ ఈస్ నో ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్, ఒకరికొకరికి మానవీయ సంబంధాలు అనేవి తగ్గిపోతున్నాయి. వై చిల్డ్రన్ బికేమ్ వెరీ ఒంటరితనం, అందరూ ఉండి కూడా ఒంటరితనం అనుభవిస్తున్నారేమో అనేది నా ఫీలింగ్, నేను చూస్తున్నటువంటి కేసెస్లో నేను తెలుసుకున్నటువంటి అంశాలు. డిప్రెషన్కి, చిన్న చిన్న పరిస్థితులకే మనస్తాపానికి గురయ్యి ఒంటరితనం ఫీల్ అయ్యి మనుషులు ఇప్పుడు మానవతా విలువలు కోల్పోతున్నారు, మానవతా సంబంధాలను దూరం అవుతున్నారు అనేది ఇవి రీజన్స్ ఏమోనని నేను భావిస్తున్నాను. ఇవి కాకుండా పిల్లల్లో ఏ పొరపాట్లు జరిగినా వాళ్ళ వల్ల కానీ వాళ్ళ ద్వారా కానీ లేకపోతే వాళ్ళకి కానీ ఏది జరిగినా మొదటి బాధ్యత మనం తీసుకోవాల్సింది పేరెంట్స్ది, బికాస్ కన్నాం కాబట్టి వాళ్ళని సరిగ్గా చూసుకోవడం మన బాధ్యత. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడున్నటువంటి సమాజంలో, పేరెంట్స్ ఎక్కువగా మనకి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ దెమ్. దానికి రీజన్స్ చాలా ఉండొచ్చు, నేను కష్టపడి పైకి వచ్చాను, నాకు ఇన్ని ఫెసిలిటీస్ లేవు, కానీ నా పిల్లలకి నేను అన్ని కంఫర్ట్స్ ఇస్తున్నాను, అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాను, అంత కష్టం వాళ్ళకి పెట్టట్లేదు, కాబట్టి వాళ్ళ దగ్గర నేను ఎక్కువ సక్సెస్ని, ఎక్కువ మార్కుల్ని, ఎక్కువ రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని నన్ను నేను మభ్యపెట్టుకుంటే అది తప్పు.
ఎందుకు అంటే ప్రతి పిల్లవాడికి వాడి టాలెంట్ వాడికి ఉంటుంది, వాడి ప్రతిభ, దానికి ఒక కొలమానం ఉంటుంది. టిల్ వేర్ హీ కెన్ వర్క్, టిల్ వేర్ హీ కెనాట్ వర్క్, లేకపోతే వాడి ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అనే కొలమానం ప్రతి పిల్లవాడికి ఒక కెపాసిటీ ఉంటుంది. బికాస్ వీ హ్యావ్ టు గివ్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రేమ, అభిమానం, మనకి వాళ్ళకు ఉన్నటువంటి సత్సంబాలు, మనల్ని సత్సంబంధాలు, మనల్ని వాళ్ళు ఫ్రెండ్స్ లిస్టులో ఫస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే మా అమ్మ మా నాన్న అని చెప్పేటటువంటి వాతావరణం మనం ఇవ్వాలి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము ఉన్నాము అనేటటువంటి నమ్మకం, భరోసా మనం ఇవ్వాలి. కష్టం కూడా తెలిసేటట్లు పెంచాలి. ఇప్పుడున్న సొసైటీలో లేదు కాదు అనిపించడం మనం పిల్లలకు నేర్పించట్లా. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఎవర్ చైల్డ్ ఆస్క్, భయానికో, భక్తికో, ప్రేమకో, అతి ప్రేమకో ఇచ్చేస్తున్నాం మనం. ఫోన్ కావాలంటే ఫోన్, ఈ తిండి కావాలంటే అది, ఈ బట్టలు కావాలంటే ఇచ్చేస్తున్నాం. బికాస్ వీఆర్ కేపబుల్ ఆఫ్ గివింగ్, వీఆర్ గివింగ్. బట్ రేపు పొద్దున అది వాడి మీద, వాడి మెంటాలిటీ మీద, వాడి ఫ్యూచర్ మీద ఎంత దుష్ప్రభావం పడుతుంది అనేది మనం తెలుసుకోవట్లేదు. వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ కమర్షియలీ ఫ్రమ్ అవర్ చిల్డ్రన్. అంటే నువ్వు బాగా మార్కులు తెచ్చుకుంటే నేను రేపు పొద్దున ఆఫీసులో అందరి ముందు తలెత్తుకొని ఉంటాను, నువ్వు మార్కులు తెచ్చుకోకపోతే నేను తలెత్తుకోలేను అని తండ్రో తల్లో పిల్లలకు చెప్తే అది వాడి మీద ఎంత ప్రెషర్ పెడుతుంది, ఎంత మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వాడి నుంచి అనేది మనం ఆలోచించాలి. మన పిల్లలకు వచ్చిన రిజల్ట్, మనం వాళ్ళకి ఎటువంటి జీన్స్ ఇచ్చామో, వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఎంతవరకు చదువుకోగలరు, ఎంత అవుట్పుట్ చూపగలరు అనేదే మనం అంచనా వేసుకోవాలి. కానీ వాళ్ళ నుంచి ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసి వాళ్ళకు వచ్చే మార్కులు నాకు సొసైటీలో ఉన్నటువంటి స్టేటస్ సింబల్కి ఈక్వల్గా చేయడం అనేది ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. అండ్ మార్క్స్ ఆర్ నెవర్ ద క్రైటీరియా ఫర్ ద సక్సెస్ ఆఫ్ అ చైల్డ్. మార్క్స్ అనేవి డెఫినెట్లీ ఇట్ ఈస్ అ గుడ్ వన్. మనం మార్కులు మంచిగా రావడం అనేది మంచి విషయం, కానీ ఎక్కువ మార్కులు వస్తేనే రేపు వాడు సక్సెస్ సాధిస్తాడు అనే కొలమానం కరెక్ట్ కాదేమో. ఎందుకంటే చాలా రంగాల్లో సక్సెస్ సాధించిన వాళ్ళని మనం చూసాం. సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, మెనీ పొలిటీషియన్స్, మెనీ లీడర్స్, మెనీ కమర్షియలీ సక్సెస్ఫుల్ పర్సన్స్, అది టాటా బిర్లాలు, ధీరుభాయ్ అంబానీ, హూఎవర్ ఇట్ ఇస్, కమర్షియల్గా సక్సెస్ సాధించినటువంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను చూసాము, పొలిటీషియన్స్ని చూసాము, లీడర్స్ని చూసాము, అట్లానే స్పోర్ట్స్ పర్సన్స్ని చూసాము, చాలామందిని చూసాము. అట్లానే కాకుండా 10th standard ఫెయిల్ అయ్యి డిగ్రీ బెటర్ మన వాట్ ఈస్ దట్ కాల్డ్ వన్ టైం డిగ్రీ చేసిన వాళ్ళు కూడా, ఐఏఎస్, ఐపీఎస్లు సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి వారు నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. సో మార్కులు అనేవి రేపు సక్సెస్కి కొలమానం మార్కులు మాత్రమే అనుకుంటే మాత్రం అది తప్పవుతుంది. సో ఫ్రమ్ పేరెంట్స్ సైడ్ మనం పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకత ఏంటి, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్స్ ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటూ ఉంటూ వాళ్ళతోనే ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ రోజుకు మినిమం ఒక 30 minutes మెంటాలిటీ, వాడి ఆలోచన తీరు ఎట్లా ఉంది పిల్లవాడిది అని ఆలోచిస్తూ, ఆ పాప కానీ బాబు కానీ ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ పీర్ గ్రూప్ ఎట్లా ఉంది, వాళ్ళకి ఏమి టార్గెట్స్, ఏదైతే ఇష్టం, ఏది ఇష్టం లేదు, ఇవి తెలుసుకుంటూ మనకు తెలిసినటువంటి మోరల్ స్టోరీస్ ద్వారా, మనకు తెలిసినటువంటి కథల రూపంలో వాళ్ళలో మానసిక స్థైర్యాన్ని, కష్టాన్ని నష్టాన్ని ఈక్వల్గా ఎదుర్కొనేటటువంటి స్థిత ప్రజ్ఞతకి పిల్లల్ని అలవాటు చేయాలి. స్థిత ప్రజ్ఞుడు అంటే ఇట్ ఈస్ లైక్ ఎవ్రీథింగ్, స్టాయిక్ పర్సనాలిటీ అంటాం. అంటే పాజిటివ్ నెగిటివ్ అన్నిటినీ ఈక్వల్గా తీసుకునేటటువంటి నిబ్బరం, గుండె ధైర్యం, ఆ నిబ్బరాన్ని పేరెంట్స్గా మనం అలవాటు చేయాలి. అంతేగాని 10th class నీకు 10 out of 10 వస్తేనే నేను ఇది కొనిస్తాను, అప్పుడే నేను తలెత్తుకొని ఉండగలను, లేదా నేను మొహం ఎవరికి చూపించలేను, ఆల్ దిస్ విల్ గివ్ యాడ్వర్స్ రిజల్ట్స్. నెగిటివ్ ప్రెషర్ పిల్లల మీద ఉంటుంది. ఆల్వేస్ వీ హ్యావ్ టు గివ్ అ పాజిటివ్ ప్రెషర్ టు ద చైల్డ్. సో తల్లిదండ్రుల వైపు నుంచి మేబీ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇన్ మై నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకున్నటువంటి అంశాలు. నెక్స్ట్ బాధ్యత, తల్లిదండ్రుల దగ్గర నుంచి బాధ్యత వెళ్ళేది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, విద్యా సంస్థల దగ్గరికే వెళ్తుంది. ఎందుకంటే మన పిల్లలు మన దగ్గర కన్నా ఎక్కువ శాతం ఉండేది 7 to 8 hours దే ఆర్ స్టేయింగ్ విత్ ది స్కూల్ టీచర్స్, స్కూల్ యాజమాన్యం దగ్గరే పెరుగుతున్నారు కాబట్టి
మనం స్కూల్ యాజమాన్యం నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదేమో. యాజ్ అ పేరెంట్ దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్, బికాస్ చాలా నమ్మకంతో ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తూ స్కూల్లో పంపిస్తాం. ఎక్స్పెక్టేషన్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ మార్క్స్, ఇట్ ఈస్ ఎక్స్పెక్టేషన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఓవరాల్ పర్సనాలిటీ ఆఫ్ మై చైల్డ్ వేర్ ఐ సెలెక్ట్ అ స్కూల్. ఒక స్కూల్ని నేను సెలెక్ట్ చేసుకున్నానంటే ఆ స్కూల్లో కేవలం మార్కులు బాగా వస్తాయి అయితే అంటే మాత్రం అది తప్పు. ఆ స్కూల్లో వాళ్ళు నేర్పుతున్నటువంటి పూర్తి పర్సనాలిటీ డెవలప్మెంట్, ఆ పిల్లలు 10th క్లాస్కి వచ్చేటప్పటికి ఏ విధంగా ఆలోచన తీరు, ఏ విధంగా వాళ్ళకి ఆకలింపు చేస్తున్నారు అనేది కొలమానంగా తీసుకోవాలి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా టోటల్ కమర్షియలైజ్డ్ ఎడ్యుకేషన్ చేయడం అనేది ఐ డోంట్ యాక్సెప్ట్ యాజ్ అ మదర్. మార్క్స్ ఆర్ నాట్ జస్ట్ ద క్రైటీరియా, యు హ్యావ్ యువర్ ఓన్ టాలెంట్స్ అని పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని బయటకు తీస్తే డెఫినెట్గా ప్రతివాడు గొప్పవాడు అవుతాడు. ఎవ్రీ చైల్డ్ హ్యాస్ హిజ్ ఓన్ టాలెంట్. ఆ టాలెంట్ని వాళ్ళ చైల్డ్ హర్సెల్ఫ్ షుడ్ నో దట్ టాలెంట్ ఓన్లీ త్రూ దేర్ టీచర్స్. పేరెంట్స్కి అంత టైం ఈ రోజుల్లో ఉండట్లేదు కాబట్టి డెఫినెట్గా మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది విద్యాసంస్థల దగ్గరే. సో విద్యాసంస్థల సక్సెస్ రేట్ కేవలం మార్క్స్ రూపంలో కాకుండా ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయంలో కాన్సన్ట్రేట్ చేయడం మంచిదేమో అన్న నా ఫీలింగ్. నేను యాజ్ అ మదర్గా పిల్లల్ని ఒక చిన్న కోరిక నేను కోరేది ఏంటంటే, ఎప్పుడన్నా మీకు డిప్రెషన్, ఆత్మన్యూన్యత భావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎదురైనప్పుడు, ఏదైనా ఫెయిలియర్ ఎదురైనప్పుడు, డిప్రెస్డ్గా అనిపించినప్పుడు, జస్ట్ థింక్ వన్ స్మాల్ థాట్. అదేంటి అంటే మన పుట్టుకు కారణం, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద బర్త్. ఎవ్రీ వన్ నో సైన్స్, 6th క్లాస్ నుంచే చాలామందికి అన్నీ తెలుసు ఇప్పుడు పిల్లలకి. సింపుల్ థింగ్, కోటాను కోట్లైనటువంటి ద జీన్స్ విచ్ కమ్ ఫ్రమ్ ద స్పర్మ్స్ విచ్ కమ్ ఫ్రమ్ మై ఫాదర్, అంటే తండ్రి, నా తండ్రి నుంచి వచ్చేటటువంటి కోటాను కోట్ల వీర్య కణాలు పోరాడి వీరోచితంగా అది నా తల్లిలో ఉన్నటువంటి ఒక్క కణంతో సంయోగం చెంది, అంటే ఫలదీకరణ చెందిన తరువాత పుట్టినటువంటి జన్మ నాది. అంటే అన్ని కోట్ల వీర్య కణాలు, వాటికి మెదడు లేదు, కళ్ళు లేవు, ఆలోచన లేదు, ప్రపంచం లేదు, అన్ని కోట్ల వీర్య కణాలు పోరాడిన తర్వాత నా తల్లిలో ఉన్నటువంటి ఒక్క కణంతో సంయోగం చెందిన తరువాత పుట్టిన జన్మ నాది. అంటే నేనంటూ ఏ సరిత అంటూ లేని ముందే సరిత జన్మ ఒక పోరాటానికి రిజల్ట్. అంటే సి, వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఇన్ ద లైఫ్ బిఫోర్ అవర్ బర్త్. ఇప్పుడున్నటువంటి స్ట్రగుల్స్ అంతకన్నా పెద్దవా అని ఒక్కసారి పిల్లలు ఆలోచించాలని చెప్పి నా మనవి, నంబర్ వన్. నంబర్ టూ, 9 మంత్స్ తల్లి గర్భంలో ఉన్న తర్వాత పుట్టినటువంటి జన్మం అంది, అది చిన్నది, చిన్న గర్భం. అంటే కాళ్ళు చేతులు కదిలించడానికి కూడా స్పేస్ లేనటువంటి ఆ గర్భంలో, అంత ఇరుకైన ప్రదేశంలో తల్లి తినేటటువంటి ఆహారాన్ని షేర్ చేసుకొని, తల్లి పీల్చేటటువంటి ఆక్సిజన్ని షేర్ చేసుకొని, ఆ ఫైట్ తోటి, ఆ స్ట్రగుల్ తోటి బయటకు వచ్చినటువంటి జన్మ నాది. అంత ఇరుకైన ప్రదేశంలో బ్రతకాలి, బయట పడాలి అనేటటువంటి లక్ష్యంతో బయటకు వచ్చినటువంటి జన్మం అన్నది. మరి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ప్రపంచం చాలా విశాలంగా ఉంది, చాలా రంగులున్నాయి, మనం పీల్చాల్సినటువంటి ఆక్సిజన్ ఇంకా చాలా ఉంది, చూడాల్సినటువంటి లైఫ్ చాలా ఉంది. ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో ఉన్న నేను ఒక చిన్న కారణంతోటి బలవన్ మరణం చేసుకోవడం సమంజసమా? ఈజ్ ఇట్ రైట్ టు ఎండ్ మై లైఫ్ జస్ట్ ఫర్ అ స్మాల్ రీజన్ విచ్ ఐఎమ్ ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ అ బిగ్ వన్ అని పిల్లలు ఆలోచించారు. దిస్ ఈస్ ద సెకండ్ వన్ విచ్ ఐ ఎక్స్పెక్ట్. అంత ఇరుకైనటువంటి గర్భంలో స్ట్రగుల్ తోటి బయటకు వచ్చిన తర్వాత విశాలమైనటువంటి ప్రపంచంలో ఒక్క చిన్న రీజన్ వల్ల డిప్రెషన్కి గురై, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి గురై బలవన్ మరణం చెందితే ఆ జన్మకి అర్థం ఏంటి అని ఆలోచించాలి పిల్లలు. ఏదో చిన్న పొరపాటు ఉన్నప్పటికీ కూడా ఫైట్ చేసి వాళ్ళ టాలెంట్ ఏంటో, ఏదో వాళ్ళకు తెలిసినటువంటి టాలెంట్ తోటి ప్రపంచానికి చాటు చెప్తున్నటువంటి ఈ సమాజంలో ఒక చిన్న కారణం, మార్కులు రాని కారణంగానో
తండ్రి కోప్పడ్డాడనో, తల్లి బాధపడిందనో, లేకపోతే ఫ్రెండ్స్ ఏదో క్రిటిసైజ్ చేస్తారనో, మనం బల్వన్ మరణం అంటే సూయిసైడ్ చేసుకోవడం కరెక్టా రాంగా? దీస్ 3 or 4 రీజన్స్ ఐ బెగ్ ఆల్ ద స్టూడెంట్స్ హు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు డిప్రెషన్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మార్క్స్ ఆర్ అదర్ స్మాల్ రీజన్, ఐ బెగ్ యూ టు కైండ్లీ రీకన్సిడర్ అండ్ థింక్ ఆల్ దీస్. దీని తర్వాత ఇది కాకుండా ది అడిషనల్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు టెల్ ఇస్, ఎప్పుడన్నా డిప్రెషన్కి గురైతే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఎవరైతే బాగా ఇష్టమో, మీ తల్లిదండ్రులు, వాళ్ళ వల్లే మీరు ప్రాబ్లం అని మీరు ఒకవేళ అనుకుంటే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, టీచర్స్తో షేర్ చేసుకోండి. వాళ్ళు ఏమిస్తున్నారో అదే మీరు చేయమని నేను అనట్లేదు, బట్ థింక్ అగైన్ షేర్ చేసుకుంటే ఒక వెంట్ అవుట్ ఉంటుంది, ఆ ప్రెషర్ నుంచి బయటపడతాం. ఇది కూడా లేని సమయంలో జస్ట్ టేక్ అ పీస్ ఆఫ్ పేపర్, ఒక పేపర్ ఒక పెన్ను తీసుకొని నాకున్నటువంటి పాజిటివ్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సరిత, షీ కెన్ రీడ్ వెల్, నేను బాగా చదవగలను, తొందరగా అర్థం చేసుకోగలను, మాట్లాడగలను, నా ఫీలింగ్స్ని నేను షేర్ చేయగలను, నీ పేరు ఇది, నువ్వు ఫ్యూచర్లో ఏమవ్వాలని నీ కోరిక ఉంది, ఒక స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలని ఉంది, లేదా ఒక మెకానిక్ అవ్వాలని ఉంది, ఒక ఇంజనీర్ అవ్వాలని ఉంది, డాక్టర్ అవ్వాలని ఉంది, టీచర్ అవ్వాలని ఉంది, ఇంకేదన్నా సరే, వాట్ ఎవర్, ఏమవ్వాలని ఉంది, ఎందుకు అవ్వాలని ఉంది రాసుకోండి. ఇవన్నీ అయిపోయినాక ఒకసారి మీకు మీరే చదువుకున్నాక ఫోర్త్ కాలం, ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళారు, ఏ కారణం వల్ల చనిపోవాలనుకుంటున్నారు, 1, 2, 3, 4 రాసుకోండి. ఏ కారణం వల్ల చనిపోవాలనుకుంటున్నారు, మార్కులు రావు, సరే మార్కులు రానందుకు చనిపోవాలనుకుంటున్నాను రాయండి, లేదా తల్లిదండ్రులు ఇట్లా అన్నారు, లేదా ఇంకెవరో ఏదో అసభ్యంగా మాట్లాడారు, పెద్దవాళ్ళు అయితే భర్త ఇట్లా అన్నాడు, చిన్న చూపు చూశారు, అత్తగారు తిట్టారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ రాసుకోండి. అన్నీ చదివిన తర్వాత మనకే అర్థమైపోతుంది ఈ రీజన్ వల్ల నేను చనిపోవడం సమంజసమా అని ఒకసారి ఆలోచిస్తే, ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నవాడికి కూడా సమంజసం కాదు, మైండ్ ఉన్న ప్రతి మనిషికి బలవన్ మరణం సమంజసం కాదు అని క్లియర్గా అర్థమవుతుంది. ఓన్లీ థింగ్ మనకు లేనిది ఏంటి అంటే సంకల్పం, కోరిక, విష్, విజన్, ఆ సత్తా మనం చాటి చెప్పుకోవడానికి నాకు ఆ టాలెంట్ ఉంది, నాకు ఈ విజన్ ఉంది అని మనం ప్రూవ్ చేసుకోలేకపోతున్నాం, మనల్ని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోలేకపోతున్నాం, అంతర్మదనం అంటారు, అంటే సెల్ఫ్ క్రిటిసిజం, మనలో మనకు తొంగి చూడాలి, మనలో ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటి అనేది తొంగి చూసుకుంటే దెన్ వీ విల్ నో, నెవర్ కంపేర్ విత్ ఎనీ వన్. సెల్ఫ్ కంపారిజన్ అనేది ఇంపార్టెంట్, అంటే పోయినసారి ఎగ్జామ్స్లో నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, నాకు ఈ టాలెంట్ ఉంది, ఈ సబ్జెక్ట్లో నేను వెనుకబడి ఉన్నాను, ఈ సబ్జెక్ట్స్లో నేను పాజిటివ్గా ఉన్నాను, సో వెనుకబడి ఉన్నటువంటి సబ్జెక్ట్లో ఇంకొంచెం కష్టపడితే నేను అనుకున్నటువంటి గోల్ రీచ్ అవుతాను. సో ఆల్వేస్ లెట్ అస్ టీచ్ టు ద చిల్డ్రన్ సెల్ఫ్ అప్రైజల్. పిల్లలు కూడా నేను చెప్పేది అదే, వాట్ ఎవర్ 4 or 5 పాయింట్స్ విచ్ ఐ రిక్వెస్టెడ్ దెమ్ టు జస్ట్ థింక్ ఫర్ అ మినిట్ బిఫోర్ టేకింగ్ అన్ ఎక్స్ట్రీమ్ స్టెప్, ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు ఈ 4-5 అంశాలు ఒకసారి థింక్ చేయాలి, సెల్ఫ్ అప్రైజల్ చేసుకోవాలి, నా పాజిటివ్స్ ఏంటి, నా నెగటివ్స్ ఏంటి అని ఒకసారి మీరు బేరీజ్ వేసుకుంటే డెఫినెట్గా మీ కళ్ళకి మీ పాజిటివ్సే కనిపిస్తాయి, చాలా బ్రైట్ ఫ్యూచర్ కనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి ఫెయిల్యూర్ అని మీరు అనుకున్నటువంటి స్టేజ్ నుంచి రేపొద్దున మీరు చూడబోయేటటువంటి సక్సెస్ స్టేజ్, ఆ ఫ్యూచర్ కళ్ళ ముందే కనిపించడానికి అవకాశం ఉంది. ఒక్క క్షణం ఆలోచించండి బిఫోర్ టేకింగ్ సచ్ ఎక్స్ట్రీమ్ స్టెప్. ఎంటైర్ ఫ్యామిలీ మీ మీద ఆధారపడి ఉంటుంది, మాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి, మేము చచ్చిపోవాలనుకుంటున్నామని, ఇమీడియట్గా వీ టేక్ ఇట్ వెరీ సీరియస్, వాళ్ళ లొకేషన్ ఎక్కడుందో ట్రై చేసుకొని వెళ్ళి కౌన్సిలింగ్ చేసిన సందర్భాలు నా లైఫ్లో నేను చూశాను, ఐ హ్యావ్ సీన్. అగైన్ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి స్వీట్స్ అవి తీసుకొని వచ్చి, మేడం ఆ టైంలో మీరు కౌన్సిలింగ్ చేయడం వల్ల ఈరోజు మా కుటుంబం అంతా నిలబడింది అని చెప్పినాక అప్పుడు వచ్చేటటువంటి ఆనందం వర్ణనాతీతం. దట్ ఈస్ ద మెయిన్ జాబ్ సాటిస్ఫాక్షన్ విచ్ ఐ రియలీ ఎంజాయ్. మన మాటల వల్ల, మన ఎక్స్పీరియన్సెస్లో మనం నేర్చుకున్నటువంటి పాఠాల వల్ల ఒకళ్ళ లైఫ్ నిలబడింది అంటే అది నాకు ఇచ్చేటటువంటి జాబ్ సాటిస్ఫాక్షన్ ఎవరూ ఇవ్వలేనిది, ఏ డబ్బు ఇవ్వలేనిది, ఏ హోదా ఏ స్టేటస్ ఇవ్వలేనిది. ఆ సెల్ఫిష్నెస్ తోటే నేను మీ ముందు మాట్లాడదలుచుకున్నాను వన్స్ ది ఎస్ఆర్కే హ్యాస్ అప్రోచ్డ్ మీ టు టెల్ మై ఫీలింగ్స్. సో ఒక్క క్షణం ఆలోచించండి, ఆ సెల్ఫిష్ డెసిషన్ ఆఫ్ టేకింగ్ యువర్ ఓన్ లైఫ్, బలవన్ మరణం అనేది సెల్ఫిష్ డెసిషన్, అంటే ప్రాబ్లమ్స్ నుంచి పారిపోవడం అనేది పిరికి వారి లక్షణం. ఆ పిరికి వారి లక్షణం మీతో ఉండకూడదు, మీలో ఉండకూడదు,
పోరాడాలి, దానికి సంకల్పం ఉండాలి. ఆ సంకల్ప బలం ఉంటే డెఫినెట్గా దైవ బలం అనేది ఆడవుతుంది, ఖచ్చితంగా విజయం మీ వెంట వస్తుంది. ఐ విష్ ఆల్ ద చిల్డ్రన్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఐ విష్ ఎస్ఆర్కే వ్యూవర్స్ అండ్ ఐ థ్యాంక్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ యాజ్ అ మదర్. థ్యాంక్ యూ.